మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తన భూమిని కబ్జా చేసి ఇల్లు కడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో బాధితుడు వాపోయాడు. బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకి చెందిన గద్దెల వెంకటి తాను 1962 సంవత్సరంలో సింగరేణిలో పనికి చేరానని, 2001లో పదవి విరమణ పొందానని, 2001 కాంటా ఏరియాలో చికెన్ దుకాణం పెట్టుకుని తడకలతో షాప్ కట్టుకున్నారని, ఇది తెలిసిన సింగరేణి యాజమాన్యం వచ్చి ఇది సింగరేణి స్థలం, ఇక్కడ మీరు వ్యాపారం చేయరాదు అని నోటీస్ ఇచ్చారని తెలిపారు. తర్వాత సింగరేణి ఆఫీస్లో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడుకుని నాకు 4 కుమార్తెలు 3 కుమారులు వారి పోషణ భారం అవుతుందని, ఆ స్థలంలో వ్యాపారం చేసుకుంటారని, నా కుటుంబాన్ని పోషించుకుంటారని వచ్చి భూమి కొలిసి ఇంత భూమి ఆపుకున్నామని చెప్పి నాకు నోటీస్ ఇచ్చిందో, ఆ నోటీస్ ప్రకారంగా నేను లేని సార్లు నాకు జీవన ఏం చెప్పి పిల్లలు నలుగురు ఉన్నామని ఆయన చెప్తే, సరే దీనికి టెక్స్ట్ పట్టి దుకాణంలో మున్సిపాలిటీ టెక్స్ట్ పెట్టమంటే లేదు, మున్సిపాలిటీ వాళ్ళు దుకాణం నడపడానికి టెక్స్ తీసుకుంటారు, మేము భూమి గురించి టెక్స్ తీసుకుంటారని ఆ టెక్స్ తీసుకుంటారని చెప్పి పైసలు తీసుకుని నాకు ఆ కాలని చెప్పి నా యొక్క భూమిని శకుంతల అనే అమ్మాయి కబ్జా చేసుకొని బిల్డింగ్ కడుతుంది. దాని మీద నేను మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చిన, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చిన, ఎవరు చర్య తీసుకోలేదు. దాని మీద నా గురించి చర్య తీసుకోవాలి. లైసెన్స్ కూడా ఇచ్చింది, సింగరేణి జాబ్ చేసింది, సింగరేణి జాబ్ చేసుకుంటాను. 2001లో మా వాళ్ళు రిటైర్మెంట్ అయింది, మాకు 4 అక్కలు, మేము 4 అన్నదమ్ములు. మా నాన్న అక్కడ సింగరేణి జాబ్ చేస్తుంటా, ఏం చేసింది అక్కడ పోతే జాగ మా నాన్నది తడకలు కట్టుకున్నాను. తడకలు కట్టుకుంటా 2002 నెలలో మాకు నోటీస్ పంపించింది సింగరేణి, మీరు తడకలు తీసేయాలని. తడకలు తీసేయమని చెప్తే మా నాన్న మళ్ళీ పోయి బతిలాడుతూ, మాకు 4 కొడుకులు ఉన్నారు సార్, మరి మీరే మాకు న్యాయం చేయాలని అంటే, మళ్ళీ తర్వాత ఏమైంది 2002 5 నెలలో మాకు 129 గజాలు మాకు లైసెన్స్ కూడా ఇచ్చి, దాని ప్రకారం మన మున్సిపాలిటీ కమిషనర్కు ఎంఆర్ఓకు మేము రిపోర్ట్ ఇచ్చినాం. మాకు న్యాయం చేస్తలేదు, మీరన్నా న్యాయం చేయాలని మీకు పెట్టుకున్నాం. గుర్తు సెక్కుతలు అనేటేమో మాకు ఇచ్చిన, మాకు సింగరేణి వాళ్ళు ఇచ్చిన లైసెన్స్ ప్రకారం మాకున్న ల్యాండ్ను ఆమె కబ్జా చేసుకొని అక్కడ బిల్డింగ్ కట్టాలని చూస్తాను. దానికి మీరు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరు. ఎంఆర్ఓకు ఆదివారం కూడా మేము రిపోర్ట్ ఇప్పించినాం, మన మున్సిపాలిటీ కమిషనర్ కూడా రిపోర్ట్ ఇచ్చినాం.